Hi friends, welcome back to SV Kitchens. SV Kitchens lo ee roju manam ento tasty ga easy ga unde vegetable biryani ela cheyalo telusukundam. Mari ee vegetable biryani ki kavalsina padarthalu ento chuddam. Tarigina ullipaya mukkalu, tarigina tomato mukkalu, tarigina pachimirchi, biryani aaku, mentha aaku, సన్నగా తరిగి ఉంచుకున్న ఆలు ముక్కలు, బీనిస్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా పొడి, షాజీరా, తరిగిన అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, బిర్యానీ గరం మసాలా దినుసు. అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద కడాయి పెట్టి, కడాయి వేడెక్కిన తరువాత అందులో నూనె వేసుకొని, నూనె కాగిన తరువాత షాజీరా వేసుకోవాలి. తరువాత బిర్యానీ ఆకు వేసి కలిపి సన్నగా తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి కలిపి వేయించుకోవాలి. తరువాత తరిగి ఉంచుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసి కలిపి, కరివేపాకు కూడా వేసి కలిపి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తరువాత అందులో సన్నగా తరిగి ఉంచుకున్న టమాటా ముక్కలు వేసి కలిపి ఫ్రై చేసుకోవాలి. టమాటా ముక్కల్లో రుచికి సరిపడా ఉప్పు వేసి కలిపి ఫ్రై చేసుకోవాలి. టమాటా ముక్కలు ఫ్రై అయిన తర్వాత అందులో ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా కూడా వేసుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని మసాలా మొత్తం కూడా వేయించుకోవాలి. మసాలా మొత్తం వేగిన తరువాత ఇలా ఆయిల్ బయటికి వచ్చేస్తుంది. అప్పుడు మసాలా వేగినట్లు. మసాలా వేగిన తరువాత అందులో మెంతు ఆకు వేసుకొని కలిపి ఫ్రై చేసుకోవాలి. తరువాత ఆలు ముక్కలు, బీనిస్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు అన్ని వేసుకొని కలిపి ఫ్రై చేసుకోవాలి. కూరగాయ ముక్కలన్నిటికి మసాలా పట్టేలా కలుపుకోవాలి. తరువాత మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. తరువాత మూత తీసి అందులో పసుపు, కారం, గరం మసాలా పొడి వేసి కలిపి ఫ్రై చేసుకోవాలి. అందులో కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ మిశ్రమం అంతా బాగా ఫ్రై అయిన తరువాత ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి కలిపి తగినన్ని నీళ్లు పోసుకోవాలి. తగినన్ని అంటే ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు నీళ్లు వేసి బాగా కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని
ఒక 5 నిమిషాల పాటు కదుపుకుంటా ఉంచుకోవాలి తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే వెజిటబుల్ బిర్యానీ రెడీ నేను చెప్పిన ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎంతో టేస్టీగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకోవాలనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో గాని నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎస్వి కిచెన్స్